హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ పోస్టుల నియామకంపై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్హత మార్కులపై నిర్ణయం తీసుకునేదాకా ఎక్స్ సర్వీస్మెన్ కోటా భర్తీ చేయొద్దు అని గ్రూప్ ఫోర్ పోస్టుల నియామకంపై హైకోర్టు టీఎస్పిఎస్సికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది గ్రూప్ ఫోర్ పోస్టుల నియామకాల్లో ఎక్స్ సర్వీస్మెన్ కోటా పోస్టుల భర్తీ ప్రక్రియను ఖరారు చేయరాదంటూ ప్రభుత్వానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సికి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులతో సమానంగా అర్హత మార్కులను తగ్గించాలన్న సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ వినతపై నిర్ణయం తీసుకునేదాకా ఈ ప్రక్రియ ఆపాలని పేర్కొంది వివిధ ప్రభుత్వ శాఖల్లోని సుమారు ఎనిమిది వేలకు పైగా గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీ నిమిత్తం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నియామకాల్లో ఎక్స్ సర్వీస్మెన్కు అర్హత మార్కులు తగ్గింపుపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ బి భాస్కర్ మరో తొమ్మిది మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ పి మాధవీదేవి విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎస్సీఎస్టీ దివ్యాంగులతో సమానంగా తమకు అర్హత మార్కులను ముప్పై శాతానికి తగ్గించాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి టీఎస్పిఎస్సీకి సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ లేఖలు రాశారన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి టీఎస్పిఎస్సీ రాష్ట్ర హోంశాఖల మధ్య సంప్రదింపులు జరిగాయని అయితే ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేదన్నారు నిర్ణయం వెలువడక ముందే నియామకాలు జరిగితే తమకు అన్యాయం జరుగుతుందన్నారు ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద పోస్టుల కోసం ఇప్పటికే రాత పరీక్షలకు హాజరయ్యామన్నారు ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్నటువంటి న్యాయమూర్తి డైరెక్టర్ లేఖ ఆధారంగా అర్హత మార్కులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా ఎక్స్ సర్వీస్మెన్ కోటా పోస్టుల భర్తీపై తుది నిర్ణయం తీసుకోరాదని ఆదేశాలు జారీ చేశారు అర్హత మార్కుల తగ్గింపై ఈ ఉత్తర్వులు అందినటువంటి ముప్పై రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను ముగించారు అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది మరొక ఇన్ఫర్మేషన్ వచ్చేసి టీఆర్టీ దరఖాస్తులకి సంబంధించి లాస్ట్ డేట్ అయితే నిన్నటితో ముగిసింది మొత్తం ఒక లక్ష డెబ్బై ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది ఉపాధ్యాయ పరీక్ష టీఆర్టీకి మొత్తం ఒక లక్ష డెబ్బై ఆరు వేల ఐదు వందల ఇరవై ఏడు దరఖాస్తులు అయితే అందాయి దరఖాస్తు గడువు శనివారం అర్ధరాత్రితో ముగిసింది స్కూల్ అసిస్టెంట్లు సెకండరీ గ్రేడ్ టీచర్స్ అలాగే పిఈటి భాషా పండితులు పలు మాధ్యమాల్లో మొత్తం నలభై మూడు విభాగాల్లో ఐదు వేల ఎనభై తొమ్మిది కొలువుల భర్తీకి విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించింది అత్యధికంగా ఎస్జిటి తెలుగు మాధ్యమం కోసం అరవై వేల నూట తొంభై దరఖాస్తులు అయితే అందాయి వచ్చే ఫిబ్రవరిలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి ఏ విభాగాల్లో ఏ పోస్టులకి సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అత్యధికంగా ఎస్జిటి తెలుగు మాధ్యమానికి అరవై వేల నూట తొంభై అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది ఇంకా మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్లుగా మనం ఇక్కడైతే చూడొచ్చు సో మొత్తంగా చూసుకుంటే ఒక లక్ష ఆరు వేల మంది డిఎస్సి ఆర్ టిఆర్టీ పోస్టుల భర్తీకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు మరొక అప్డేట్ వచ్చేసి ముగిసినటువంటి డిఎస్సి దరఖాస్తు గడువు అని చెప్పేసి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో నిన్న మనకి లాస్ట్ డేట్ అవడంతో కొంతసేపు సర్వర్ డౌన్ కావడంతో దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా లైన్ మెన్ పోస్టుల్లో మిగిలినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పేసి హైకోర్టు డిస్కమ్కు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది జూనియర్ లైన్మెన్ పోస్టులకు సంబంధించినటువంటి రెండు వేల పద్దెనిమిది నాటి నోటిఫికేషన్లో భర్తీ కాకుండా మిగిలిపోయినటువంటి ఉద్యోగాల కోసం మెరిట్ జాబితాలో ఉన్నటువంటి ఇతర అభ్యర్థులకు అవకాశం కల్పించాలని హైకోర్టు ఆదేశించింది వారిని పోల్ క్లైంబింగ్ టెస్ట్ విద్యుత్ సంబం ఎక్కేటువంటి పరీక్షకు పిలవాలని దక్షిణ డిస్కమ్కు సూచించింది రెండు వేల ఐదు వందల యాభై మూడు జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి రెండు వేల పద్దెనిమిదిలో డిస్కమ్ నోటిఫికేషన్ జారీ చేసింది వీటిలో రెండు వేల మూడు వందల ఇరవై ఐదు పోస్టులు భర్తీ కాగా ఇంకా రెండు వందల ఇరవై ఎనిమిది మిగిలిపోయాయి ఈ పోస్టుల భర్తీ కోసం తమకు కాల్ లెటర్లు ఇవ్వలేదని పేర్కొంటూ కూనూరు శ్రీరామ్ మరో పన్నెండు మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది వాదనలు వినటువంటి ధర్మాసనం మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులను పోల్ క్లైంబింగ్ టెస్ట్కు పిలవాలని మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి తుది ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఇదే అప్డేట్ మనకి ఈనాడులో కూడా వచ్చింది మిగిలినటువంటి ఖాళీలను అర్హత ఉన్నవారితో భర్తీ చేయండి ఎస్పీడిసిఎల్కు హైకోర్టు ఆదేశం అని చెప్పేసి ఇచ్చారు నోటిఫికేషన్ ప్రకారం భర్తీ కాక భర్తీ కాగా మిగిలినటువంటి జూనియర్ లైన్మెన్ పోస్టుల్లో రాత పరీక్షల్లో తరువాత అర్హత సాధించినటువంటి వారితో భర్తీ చేయాలని ఎస్పీడీసీఎల్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రాత పరీక్షల్లో తరువాత అర్హత సాధించినటువంటి వారికి స్తంభం ఎక్కడానికి నిర్వహించేటువంటి పరీక్షకు కాల్ లెటర్లు పంపాలని తరువాత నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి నిబంధనల ప్రకారం మిగిలినటువంటి పోస్టుల్లో నియమించాలని ఆదేశించింది ఈ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా మనకి ఇర్కాన్ ఆర్ ఐఆర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నుంచి ఇరవై మూడు పోస్టులతో జేజీఎం డీజీఎం మేనేజర్ సైట్ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు ఇంటర్వ్యూ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు ఇంకా ఐఏఎస్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ నుంచి ఐదు పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది జేఆర్ఎఫ్ అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా భోపాల్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ నుంచి మూడు వందల యాభై మూడు వందల యాభై ఏడు పోస్టులతో ఫైర్మెన్ ఫార్మసిస్ట్ ప్లంబర్ ఆపరేటర్ క్యాషియర్ యర్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు నవంబర్ ఇరవయో తేదీలో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఎయిమ్స్ భోపాల్ డాట్ ఈడీ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోండి ఆల్ ఇండియా సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు సో ఇవి ఈరోజు వచ్చినటువంటి వివరాలు సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ